ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పు వచ్చింది ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి నాకు అన్నే కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెల్లెలు షర్మిల సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వేరు ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వేరు సీఎం అయ్యాక ఆయనలో చాలా మార్పులు వచ్చాయి అసలు జగన్ ఇక నాకు అన్నే కాదు అన్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల గారు ఏంటి సార్ ఆ వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆమె చాలా బాధపడుతున్నట్టు అర్థమవుతుంది ఆ మాటలు వింటుంటే కనుక చాలా మనస్తాపానికి గురవుతూ చాలా దుఃఖానికి గురవుతూ ఆవేదనకు గురవుతూ ఆమె మానసికంగా కుంగిపోతూ చేసినటువంటి కామెంట్లుగా మనం తీసుకోవచ్చు దాన్ని ఎందుకనంటే ఆ రోజు ఉన్నటువంటి జగను ఇప్పుడు లేడు ఆ జగన్ ఇప్పుడు మనం చూడలేము ఇప్పుడు మారిపోయాడు కంప్లీట్గా అని చెప్పి ఆమె చెబుతూ తన అనుభవాలని గతం అనుభవాలని జగన్ తోటి ఆమె ఉన్న అనుభవాలని అక్కడ కడప జిల్లాలో ఉండేటువంటి పార్టీ విస్తృత సమావేశంలో గుర్తు చేసుకున్నారు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అవి ఇక పీడకల్లవి ఇంకా అవి మళ్ళీ రావు ఆ జగన్ను మళ్ళీ చూడలేము మనం అనేటువంటి బాధను వ్యక్తం చేశారు ఆవిడ చాలా మారిపోయాడు జగను ఇప్పుడు ఇప్పుడున్నటి జగను జగన్ కాదు ఆనాటి జగన్ కాదు ఆప్యాయతలు ప్రేమ ఇవన్నీ ఏం లేవు ఇప్పుడంతా దాచుకోవటం దోచుకోవటం ఇవి మాత్రమే ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ఒక్క లక్షణం లేదు అని చెప్పి ఆమె కామెంట్ చేయటం జరిగింది కడపలో ఇలా యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించినటువంటి షర్మిల యాత్ర నెల్లూరు ప్రకాశం మీదుగా అటు చిత్తూరు మీదుగా ఇప్పుడు చేరింది కడపకు చేరిన తర్వాత ఖచ్చితంగా కడపలో బాంబు పిలుస్తారు ఏదో ఒకటి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే తరహాలో ఆమె నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ఒక అలజడి లేదంటే ఒక రకమైనటువంటి వణుకు పుట్టించేలా ఆమె మాట్లాడుతూ ఉన్నారు వణుకు పుట్టేటువంటి కాదు కానీ ఆ కుటుంబ సంబంధాలు ఏ విధంగా తెగదించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ దో దాచుకోవడం దోచుకోవడం కోసం అనే అంగిల్లో ఆమె మాట్లాడుతూ గతాన్ని అవలోకనం చేసుకుంటూ జరిగినటువంటి దాన్ని ఏ విధంగా తన మీద ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల్ని తన సోషల్ మీడియా ద్వారా తన పేపర్ ద్వారా రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు అపవాదాలను క్రియేట్ చేస్తున్నారు అబద్ధాలను క్రియేట్ చేస్తున్నారు అని యాంగిల్లో మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డిగా లీడ్ నాకు అన్నయ్య కాదు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను ఆయన చేయడం జరిగింది ఎందుకు చేశారు అని అంటే ఆ సో సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఆ సాక్షికి సంబంధించినటువంటి ఒక మీడియా సెక్షన్ ఆఫ్ మీడియాలో కానీ వచ్చింది ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు సీఎం కావాలి అనేటువంటి కోరికతోటి శర్మిలా ఒక స్కెచ్ వేశారు అందుకు బ్రదర్ అనిలు అప్పుడున్నటువంటి ప్రణబ్ ముఖర్జీ అలాగే సోనియా గాంధీని ఇప్పుడున్నటువంటి సోనియా గాంధీని కలిసి స్కిచ్ వేశాడు బ్రదర్ అనిల్ అనేటువంటి ఒక ఆరోపణను ఆమె మీద గత రెండు రోజుల నుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఓకే సో ఆ క్రమంలో ఆమె ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే బ్రదర్ అనిల్ ప్రణబ్ ముఖర్జీని కలిసినప్పుడు లేదా సోనియా గాంధీని కలిసినప్పుడు భారతిరెడ్డి కూడా ఉంది కదా భారతిరెడ్డిని తీసుకుని వెళ్ళాడు బ్రదర్ అనిలు వెంట పెట్టుకుని తీసుకెళ్లారు మరి ఆమె ఎదుట మాట్లాడాడు ఆమె వెనక మాట్లాడారా ఎక్కడ మాట్లాడారు ఆమె చెప్పాలి కదా ఆమె కూడా ఉంది కదా బ్రదర్ అనిలు వాళ్ళని కలిసినప్పుడు సోనియా గాంధీని కలిసినప్పుడు సో సోనియా గాంధీని కలిసినప్పుడు ఉన్నప్పుడు నేను సీఎం కావడానికి నన్ను సీఎం చేయడానికి బ్రదర్ అని ఏదో అక్కడ లాబింగ్ చేశారు అనేది అసలు ఎందుకు ఇలాంటి నీచమైనటువంటి మొత్తం వ్యూహాన్ని పడి తనను భ్రష్టు పట్టిస్తున్నారు తన వ్యక్తిగత జీవితంలోకి వస్తున్నారు తనను వ్యక్తిత్వ హననం చేస్తున్నారు అని బాధపడుతూ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు అనుకోలేదు నేను ఇదే కడపల జమ్మల మడుగులో హాస్పిటల్లో పుట్టాను ఇదే హాస్పిటల్లో ఆయన పుట్టాడు నేను ఇక్కడ పుట్టాను రక్తం పంచుకొని పుట్ పుట్టినటువంటి పిల్లలమి కానీ నా మీద వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఈ విధమైనటువంటి ట్రోల్స్ చేస్తూ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ అవమానం చేస్తున్నారు ఇక నుంచి నాకు అన్నయ్య కాదు ఆ అన్న ఎప్పుడో పోయాడు ఆ అన్న లేడు ఇప్పుడు ఈ అన్న వేరు అసలు ఇతను నాకు అన్నయ్య కాదు అంతా మొత్తం మారిపోయాడు ఆయన రెడ్డి మార్చేసింది మొత్తం భారతీరెడ్డి కనుసన్నలో జరుగుతుంది అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను ఆమె చేశారు చేయడంతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆమె ప్రయత్నాలు చేశారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఏం కనిపించినాయి అంటే కడప జిల్లాకి వెళ్ళినటువంటి సందర్భంగా డాక్టర్ సునీతారెడ్డి కూడా రావడం జరిగింది డాక్టర్ సునీతారెడ్డి అలాగే శర్మల ఇద్దరు దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు ఇడుపులపాయకి వెళ్లారు ఇడుపులపాయలు మాట్లాడుకున్నారు మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉన్నారు రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి కేసులో పొలిటికల్గా మర్డర్ మర్డర్ కేసు అనేది వినిపిస్తూ ఉన్నారు అదే వినిపిస్తారు దాంతో పాటు ఇప్పుడు అక్కడ విస్తృత స్థాయి సమావేశం పెట్టిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలి ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ఇక్కడి నుంచే మనం రెడీ కావాలి అనేటువంటి యాంగిల్లో ఒక దిశానిర్దేశం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేయడంతో పాటు డిఎల్ రవీంద్రారెడ్డి డాక్టర్ డిఎన్ రవీంద్రారెడ్డిని కలవడం జరిగింది కడపలో సో డిఎల్ రవీంద్రారెడ్డిని కలిసి ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం అతను రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉండేవాడు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి తుల నుంచి కూడా వైస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేవాడు పైగా ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే శర్మల విమర్శిస్తున్నారో అంతకంటే మిన్నగా డాక్టర్ డిఎల్ రెడ్డి గత కొన్నేళ్ల నుంచి విమర్శిస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా అయితే రఘురామకృష్ణరాజు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అదే తరహాలో డాక్టర్ రవీంద్ర రెడ్డి కూడా విమర్శిస్తూ వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకాన్ని జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనని ఆయన విమర్శిస్తూ వస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకంటే దరిద్రమైనటువంటి పరిపాలన మరొకటి లేదని చెప్పి డిఎల్ రెడ్డి తరచూ చెప్తూ ఉంటారు మీడియాలో సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు సో అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఎలాగో తిరగబడుతున్నారు కాబట్టి ఆయన డాక్టర్ డిఎల్ రవీంద్ర రెడ్డిని కలవడం జరిగింది ఓకే షర్మిళ కలిసి వాళ్ళిద్దరు ఈ పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి తీరు గురించి వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నట్టు చర్చించుకున్నట్టు తెలుస్తూ ఉంది అయితే పాత కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ చేర్చుకునేటువంటి ప్రయత్నం అలాగే వాళ్ళతో పాటు కేడర్ని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని బలోపేతం చేసేటువంటి కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టి కడపలోనే ఒక సందేశం ఇచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి వేరు నేను వేరు మమ్మల్ని ఇద్దరు నాకు అన్నా చెల్లెలలాగా చూడొద్దు మీరు ఆ జగన్మోహన్ రెడ్డి లేడు ఇప్పుడు ఇక లేన లేనట్టే ఇకన ఇక నా జగన్మోహన్ రెడ్డి నాకు అసలు ఇక బంధం తెగిపోయింది ఆ జగన్మోహన్ లేడు నా మనసులో లేడు నా ఊహల్లో లేడు అని చెప్పి చెప్తూ రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని అయితే గద్దె దించాల్సిందే లేదంటే రాష్ట్రం పట్టిపోతుంది వీళ్ళు బీజేపీతోటి టైఅప్ అయ్యి బీజేపీతో కలిసి తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని దించేయాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని చెప్ తెలియజేస్తూ ఒక దిశానిర్దేశాన్ని క్యాడర్కి ఇవ్వడం జరిగింది షర్మిల సార్ జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల గారు విమర్శలు చేస్తూనే డోస్ పెంచుతూ ఉన్నారు రోజు రోజుకి ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ కూడా ఒక పదాన్ని ఈరోజు షర్మిల జగన్ను ఉద్దేశించి వాడారు ఏంటి ఎలా చూడొచ్చు అసలు సో ఏ సందర్భంగా ఆ పదాన్ని వాడారు అనేది మనం కనుక మనం చూస్తే యాక్చువల్గా అక్కడ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది కడప జిల్లాకు సంబంధించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్నప్పుడు ఆమె సాక్షి మీడియాలో కొన్ని వ్యతిరేకమైనటువంటి వార్తలు రాస్తూ ఉన్నారు అలాగే సాక్షికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకమైనటువంటి వార్తలు రాస్తున్నారు ఈ వ్యక్తిత్వ హన్నం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు ఆ సందర్భంగా ఆమె కుమిలిపోతూ బాధపడుతూ ఏం పీక్కుంటారో పీక్కోండి మీరు మీరు ఏమి చేయలేరు ఇదే నా సవాలు ఏం పీక్కుంటారో ఏం రాసుకుంటారో మీ ఇష్టం పీక్కోండి మీరు ఏం బీకలేరు మీరు అనేటువంటి యాంగ్ ఆ పదాన్ని కూడా ఉపయోగించారు వాస్తవంగా మనం అది ఉపయోగించా ఉపయోగించకూడదా అనేది సందిగ్ధం మనం వ్యక్తం చేసాం కానీ ఆమె తన ఆవేశంలో తన ఆవేదనలో తన బాధతోటి ఆ రాతలను చూసిన తర్వాత ఆ సోషల్ మీడియా పోస్టులను చూసిన తర్వాత ఆమెని వ్యక్తిత్వాన్నం చూసిన తర్వాత వ్యక్తిత్వానం ఏ విధంగా చేస్తున్నారో చూసిన తర్వాత వాళ్ళు స్వతహాగా వాళ్ళ వాళ్ళన్నని భారతిరెడ్డిని ఇద్దరిని కలిపి సాక్షి మీడియాలో నాకు కూడా సగభాగం ఉంది అని చెప్పి ఆమె వెల్లడించడం జరిగింది సాక్షి మీడియాలో సగభాగం ఉందని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి ఎంత వాటా ఉందో తనకు కూడా సాక్షి మీడియాలో అంతే వాటా ఉంది అయినప్పటికీ మీరు నన్ను వ్యక్తిత్వానం చేస్తూ విపరీతమైనటువంటి రాతలను రాస్తూ ఉన్నారు ఎన్ని రాసినా ఏమీ కాదు మీరు చేతనైన్ చేసుకొని పీక్కునేది పీక్కోండి అని చెప్పి తనదైనటువంటి శైలిలో తనదైనటువంటి భాషలో తనదైనటువంటి పొదనైనటువంటి వ్యాఖ్యలని షర్మిల వినిపించారు ఎందుకంటే ఆమె ఇంటి పేరుని మార్చేశారు అది మురుసునూరే మురుసు మురుసుపల్లి 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 శాస్త్రం చేసేసారు సో అందుకన్నా అవమానం ఉండదు కదా సో శర్మిళ శాస్త్రం చేశారు అంతకుముందుకేదో ప్రభాస్ తోటి ఏదో ఉందని చెప్పి అదొకటి పోస్టులు పెడుతున్నారు అసలు ఒకళ్ళు అయితే మరి అది అతను పెట్టాడా లేకపోతే ఇంకొకరు పెట్టారో తెలియదు కానీ అతను ఏం చెప్తున్నాడు ఆమె విజయం కూతురు రాజశేఖర రెడ్డి కూతురు కాదని చెప్పి పెట్టారు విజయం కూతురు రాజశేఖర రెడ్డి కూతురు కదా షర్మిల అని చెప్పి పెట్టారు అంటే దాని అర్థం ఏంటి అసలు అది ఈవెన్ నువ్వు రాజశేఖర రెడ్డి అభిమానులను కూడా బాధ బాధపడేలాగా చేసేటువంటి కామెంట్ అది ఆమె రాజశేఖర రెడ్డి కూతురు కాదు విజయమ్మ కూతురు అని అన్నారు అంటే దాని దాని అర్థం ఏంటి ఆమె వ్యక్తిత్వం ఆమె ఇక్కడ షర్మిల గారిని టార్గెట్ చేసినట్లు కాదు విజయమ్మ గారి వ్యక్తిత్వాన్ని చేసే విధంగా శంకిస్తూ పోస్టులు పెడుతున్నారు విజయమ్మ శీలాన్ని శంకిస్తూ పోస్టులు పెట్టే స్థాయికి జగదారిన తర్వాత ఆ మరి పీక్ ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి ఇంతకన్నా ఏం జరిగిద్ది అనేటువంటి యాంగిల్లో షర్మిల మాట్లాడుతున్నారు సరే నిజంగా అలాంటి పోస్టులు బాధాకరం కదా చూడలేము అసలు ఎవరికైనా ఎవరైనా ఆ వ్యక్తిత్వ అన్నం అనేది ప్లస్ సొంత జీవితాల్లోకి వెళ్ళడం ఇలాంటి పోస్టులు పెట్టడం అనేది అది క్షమించడం అనేటువంటి నేరం అసలు యాక్చువల్గా కేసులు పెట్టాలి ఇప్పుడు సుమంటగా అసలు ఆ మహిళా కమిషన్ అనే తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆ మహిళా కమిషన్ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు సో ఆ విధంగా చేసినప్పుడు ఆమె మరి అలాంటి పరుష పదజాలాన్ని లేదంటే అలాంటి ఆవేశాన్ని వ్యక్తం చేస్తారు ఎవరైనా సరే అందుకే ఏం పీక్కుంటారు పీక్కోండి ఎందుకన్నా పీకేదే ఉంది మీరు అన్నీ చేయాల్సినవి చేశారు కదా వాళ్ళతోటి లింక్ ఉంది వీళ్ళతోటి లింక్ ఉంది ఆయనతోటి లింక్ ఉంది తోటి లింక్ ఉంది లేకపోతే ఆ పెళ్లి చేసుకున్నావు ఈ పెళ్లి చేసుకున్నావు బ్రదర్ అన్ని చేసుకోకముందు ఇంకా పెళ్ళిళ్ళైన అన్ని చెప్పేశారు కదా అసలు విజయమ్మ కూతురు రాజశేఖర రెడ్డి కూతురు కాదని కూడా మీరు పోస్టులు పెడుతున్నారు ఇంతకన్నా ఏం చేస్తారు పీక్కునేది ఏదో పీక్కోండి మీరు నాకు సాక్షి మీడియాలో సగభాగం ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు మీరు ఏమన్నా సరే ఆ మీడియాలో నాకు సగభాగం ఉంది అది తేల్చుకుంటానని చెప్పి చెప్తున్నారు మరి సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ సాక్షి మీడియాలో భాగాలు ఇవన్నీ కూడా తెలుసుకునేలాగా కనిపిస్తుంది ఆవిడ సో ఇదంతా రెడ్డిని ఉద్దేశించి రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు తోటి కలిసి వెళ్ళారు కదా బ్రదరనీలు రెడ్డి కలిసి ఉన్నప్పుడు అసలు నేనేదో ఆయనకి వెన్నుపోటు పోసి జగన్మోహన్ రెడ్డికి నేను సీఎం కావాలని చెప్పి ఎలా అనుకున్నానో ఆ విషయాన్ని సోనియా గాంధీకి ఎప్పుడు చెప్పాడు బ్రదరనీలు అని చెప్పి భారతీయ రెడ్డిని నిలదీస్తూ భారత రెడ్డి సంగతి చూస్తామని చెప్పి ఆమె హెచ్చరించింది పరోక్షంగా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ